ఇప్పుడు ఆర్టిస్టులు అనేవాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటానికి ఉన్నారు, వాళ్ళు మీ ఎంటర్టైన్మెంటే వాళ్ళు కోరుకునేది. కానీ అటువంటి ఆర్టిస్టుల ఫ్యామిలీల గురించి, అటువంటి ఆర్టిస్టుల పర్సనల్ లైఫ్ల గురించి నిజమైన న్యూస్ ఉందనుకోండి, వేయటం తప్పులేదు. కానీ అసలు నిన్నైతే ఒక ఆర్టిస్ట్ కంప్లైంట్ పెట్టారు, హీరోయిన్ కవిత గారు, ఏమండి నేను చనిపోయానని నా ఫోటో పెట్టేసి దండేసేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో కవిత గారు చనిపోయారు అని పెట్టారంట. ఇలా ఒకటి కాదండి, శారద గారు, శ్రీకాంత్ గారి గురించి ఎన్ని రకాల ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందని, కార్ ఏదో తిరగబడిందని. ఇది నిజంగా ఎంత గొప్ప నటులు అయినా ఎన్ని వందల సినిమాలు చేశారు సౌమ్యుడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని అందరి గురించి, అలాగే మా ప్రెసిడెంటు మంచు విష్ణు గారి గురించి కూడా చాలాసార్లు రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టడం, ఒక్క ప్రెసిడెంట్ అనే కాదు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మా సభ్యులందరూ ఒకటే. ఇక్కడ మాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేదండి ఒక ఫ్యామిలీ, ఇది ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ. ఇందులో ఏదో ఎలక్షన్లప్పుడు కాస్త వివాదాలు ఉంటాయి, కానీ ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ఒక కర్తవ్యం ఏంటంటే అందరి మూవీ ఆర్టిస్టుల సంక్షేమమే కర్తవ్యం, అంతా ఒక ఫ్యామిలీనే. ఏదైనా నెగటివ్ న్యూస్ ఉంటే రియల్ అయితే పెట్టండి, కానీ అసలు లేనిపోని అపోహలు, లేనిపోని ఎన్నో రాంగ్ న్యూస్లు రోజు కొన్ని వందల మంది కంప్లైంట్ చేస్తున్నారు. అందుకని ఇవాళ ఇండస్ట్రీ మొత్తం ఏకకంఠంతో అటు ఫిల్మ్ ఛాంబర్, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్, ఆల్ 24 క్రాఫ్ట్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అన్ని విభాగాలు 24 క్రాఫ్ట్స్ ఇవాళ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ మీ ముందుకు వచ్చి, మీరు జర్నలిస్టులు, మీరు చాలా గొప్పవాళ్ళు, కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దల పైన కానీ, మూవీ ఆర్టిస్టుల పైన కానీ, గొప్ప వ్యక్తుల పైన కానీ, దయచేసి రాంగ్ థంబ్నెయిల్స్, కేవలం ఏయో లైక్లు వస్తాయి, ఇది వస్తాయి అని వాళ్ళ కొన్ని ఏళ్ల ఆదర్శవంతమైన జీవితాన్ని దయచేసి పాడు చేయకండి.